హాయ్ వ్యూవర్స్, ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిన తర్వాత ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ రోజు ఎలిమినేషన్ ఎవరవుతారు అనేది కన్ఫర్మ్ అప్డేట్ కూడా చూసేద్దాం. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న అన్అఫిషియల్ పోల్స్ లో తేజ అయితే సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఫేక్ ఓటింగ్ అని తెలుస్తూ ఉంది. సో తేజ అయితే సేఫ్ జోన్ లో లేడు. ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఎవరైతే టాప్ వన్ ప్లేస్ లో ఉన్నాడు, హౌస్ లో తనైతే టాస్క్ లు అదరగొడుతున్నాడు. ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఓటింగ్ తో అదరగొట్టేశారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ప్రియాంక ఉండగా థర్డ్ ప్లేస్ లో అయితే గౌతమ్ ఉన్నాడు. సో వీరిద్దరు కూడా మంచి ఓటింగ్ జరగడంతో వీరిద్దరు కూడా సేఫ్ జోన్ లోకి వచ్చేసారు. ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే శుభశ్రీ ఉంది. శుభశ్రీకి కూడా ఈ వీక్ మంచి ఓటింగ్ జరిగింది, తను కూడా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లో ఉన్నట్టే. సో ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ నుంచి ఈ 4 మెంబర్స్ కూడా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్టే. నెక్స్ట్ 5-6 ప్లేసెస్ లో రతిక తేజ వీరిద్దరు అయితే ఉన్నారు, వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని 99% తెలుస్తుంది, కాబట్టి వీరిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం తప్పకుండా తేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదైతే 99.9% వరకు కన్ఫర్మ్ అప్డేట్. వీటిలో ఏమైనా చేంజెస్ ఉన్నా, ఈ రోజు ఏమైనా బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో అయితే తప్పకుండా వీడియో వస్తుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.